సినిమా అయినవా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటో క్లియర్గా ఉంటుంది మీరు చూస్తాం మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం బ్రహ్మాస్త్రం మూవీ సెకండ్ డే కలెక్షన్స్ రిపోర్ట్ రణబీర్ కపూర్ ఆలియా భట్ కలిసి నటించిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ బ్రహ్మాస్త్ర మూవీ ఫస్ట్ రోజున ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మోత్త మోగించిన సంగతి అందరికీ తెలిసిందే రెండో రోజున కూడా ఆ మోత్త మోగించడం అనే మ్యాటర్ కి సంబంధించి ఎటువంటి తేడా లేదు కాకపోతే సౌండ్ కొంచెం పెరిగింది హిందీలో అంతే తెలుగులో అయితే ఫస్ట్ రోజున కలెక్షన్స్ తో పోల్చుకుంటే రెండో రోజున కలెక్షన్స్ లో అంతో ఎంతో డ్రాప్ ఉంటుంది హిందీలో మాత్రం ఫస్ట్ వీకెండ్ వరకు ఫస్ట్ రోజు కంటే రెండో రోజు కంటే మూడో రోజు కలెక్షన్స్ లో గ్రోత్ కనిపిస్తూ ఉంటది అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టే అర్థమైంది ఫస్ట్ రోజు కంటే రెండో రోజున కలెక్షన్స్ ఎక్కువ ఉండబోతున్నాయి అని ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాస్త్ర రెండో రోజున బేవచ్చమే చేసి వదిలిపెట్టింది సౌత్ లో కూడా కలెక్షన్స్ కాన్స్టెంట్ గానే ఉన్నాయి తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ రోజుతో పోల్చుకుంటే రెండో రోజున కలెక్షన్స్ తగ్గాయి కానీ తమిళనాడు కేరళ కర్ణాటక నుండి మంచి సపోర్ట్ దొరికింది రెండో రోజున బ్రహ్మాస్త్ర మూవీకి చూసుకుంటే తమిళనాడులో సినిమాకి ఫస్ట్ రోజు కంటే రెండో రోజున కలెక్షన్స్ ఎక్కువగా రావటం విశేషం తమిళనాడు స్టేట్ వరకు ఒక హిందీ సినిమాకు సంబంధించి ఒక రోజున అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది బ్రహ్మాస్త్ర ఇంతకు ముందు తమిళనాడు స్టేట్ వరకు ఏ హిందీ సినిమాకి ఒక్క రోజులో 1,60,00,000 నెట్ రాలేదట ఫస్ట్ టైం బ్రహ్మాస్త్రకు వచ్చింది ఆల్ టైమ్ రికార్డ్ ఇది అని చెప్తున్నారు కేరళ కర్ణాటక నుండి కూడా బ్రహ్మాస్త్ర మూవీకి ఇంట్రెస్టింగ్ గ్రోత్ కనిపించింది రెండో రోజున 2 తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే అరౌండ్ 4 కోట్ల నెట్ కనబడింది షేర్ గా చూసుకుంటే 2.5 కోట్ల వరకు ఉంది ఫస్ట్ రోజు కలెక్షన్లతోనే 2 తెలుగు రాష్ట్రాల వరకు బ్రహ్మాస్త్ర మూవీ ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది ఫుల్ రన్ లో కూడా ఒక హిందీ సినిమాకు సంబంధించి 2 తెలుగు స్టేట్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ ని నమోదు చేసే ఊపులోనే కనబడుతుంది బేసిక్ గా బ్రహ్మాస్త్ర 3D వెర్షన్ కి అన్ని ఏరియాలోనూ చాలా మంచి సపోర్ట్ కనబడుతుంది 3D వెర్షన్ ని చూడటానికి ఆడియన్స్ బాగా వస్తున్నారు థియేటర్స్ కి అన్ని ఏరియాల్లోనూ ఓవర్సీస్ లో కూడా బ్రహ్మాస్త్ర మూవీ మైండ్ బ్లోయింగ్ నెంబర్స్ ని రిపోర్ట్ చేస్తా ఉండడం విశేషం అమెరికా వరకే సినిమా $2 million ని దాటేసింది అమెరికాతో పాటు మిగతా దేశాల్లో కూడా సినిమా రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్స్ ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 52 కోట్లకు పైనే ఉన్నాయని తెలుస్తుంది 2 రోజుల టోటల్ ఇండియా వరకే సినిమా 2 రోజుల్లో అన్ని వెర్షన్స్ లో కలిపి రిపోర్ట్ చేసిన గ్రాస్ నియర్లీ 95 కోట్ల వరకు కనబడుతుంది ఓవర్సీస్ లో చూసుకుంటే 52 కోట్లకు పైన గ్రాస్ ఉంది అంటే అన్ని ఏరియాల్లోనూ సినిమా సాలిడ్ గా సూపర్ స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేస్తుందని అర్థమవుతుంది సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి 2 రోజుల్లో టోటల్ గా వసూలు చేసిన గ్రాస్ నియర్లీ 150 కోట్లు ఉంది హిందీ వెర్షన్ వరకు చూసుకుంటే సినిమా ఇండియా వ్యాప్తంగా అరౌండ్ 32 కోట్ల నెట్ చూసింది ఫస్ట్ రోజున రెండో రోజున చూసుకుంటే ఆ నెంబర్ 36 కోట్లకు పైనే ఉంది టోటల్ 2 రోజుల కలెక్షన్ల నెట్ హిందీ వెర్షన్ వరకు చూసుకుంటే 68 కోట్లు పైనే ఉంది మొత్తం అన్ని వెర్షన్స్ కలుపుకుని చూసుకుంటే 78 కోట్ల వరకు ఉంది సండే రోజున కూడా సినిమా కలెక్షన్స్ అదరగొట్టేస్తుంది హిందీ సర్కిల్స్ నుంచి సినిమాకి బ్రహ్మాండమైన కలెక్షన్స్ రిపోర్ట్ అవుతున్నాయి రెండో రోజున సినిమా ఇండియా వరకు అన్ని వెర్షన్స్ లో కలిపి రిపోర్ట్ చేసిన టోటల్ నెట్ 41 కోట్లకు పైనే ఉంది సండే రోజున కూడా సినిమా అన్ని వెర్షన్స్ లో కలిపి 40 కోట్లకు పైన నెట్ చూసే అవకాశమే కనబడుతుంది ఫస్ట్ వీకెండ్ 3 రోజుల్లో ఇండియా వరకు అన్ని వెర్షన్స్ లో కలిపి బ్రహ్మాస్త్ర మూవీ 100 కోట్ల నెట్ కాదు 120 కోట్ల నెట్ చూడబోతుంది ఒక హిందీ సినిమాకు సంబంధించి ఫస్ట్ వీకెండ్ 3 రోజుల్లోనే 120 కోట్ల నెట్ కనపడటం అనేది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్తున్నారు ఆ రకంగా బేవత్సం చేసి వదిలిపెడుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాస్త్ర మూవీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బ్రహ్మాస్త్ర మూవీకి రిపోర్ట్ అవుతున్న కలెక్షన్స్ మాత్రం నిజాం కొంతమంది ఫేక్ కలెక్షన్స్ పెయిడ్ మాఫియా అని విపరీతంగా చించేసుకుంటున్నారు ఎంత చించుకున్నా నిజమే ఫేక్ కలెక్షన్స్ చూపించుకునే సంతృప్తి పడదలుచుకుంటే బాలీవుడ్ ఇన్ని రోజులు ఎందుకు ఆగింది పాండమిక్ తర్వాత చాలా సినిమాలకి కలెక్షన్స్ సరిగా రాలేదు ఫేక్ కలెక్షన్స్ చూపించుకుని ఆనందపడొచ్చు కదా పబ్లిసిటీ కోసం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కోట్లు ఖర్చు పెడతారు ఫేక్ కలెక్షన్స్ వేయించుకోవాలి అంటే చిన్న మ్యాటర్ పీనట్స్ వాళ్ళకి కావాల్సినంత చేసుకోవచ్చు కానీ దానివల్ల ఏంటి ఉపయోగం ఎవరికి ఉపయోగం ఫేక్ కలెక్షన్స్ చూపిస్తే ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ చూస్తా ఊరుకుంటారా డబ్బులు రాకపోయినా వస్తున్నాయని డబ్బా కొట్టుకుంటే వాళ్ళ కడుపు మండదా తెలుగులో ఉన్న కలెక్షన్స్ ని మ్యానిపులేట్ చేయడానికి కాస్త అవకాశం ఉంది కానీ హిందీలో మాత్రం అంత ఈజీ కాదు ట్రాకింగ్ సిస్టమ్ కొంత కాకపోతే కొంత స్ట్రాంగ్ గానే ఉంది ఒకళ్ళు కాదు హిందీలో చాలా మంది ట్రాకర్స్ ఉన్నారు ఒకళ్ళు ఫేక్ చేస్తున్నా ఇంకొకళ్ళు బయట పెట్టేస్తారు అంత ఈజీ కాదు హిందీలో కలెక్షన్స్ ని ఫేక్ చేయటం ఆ పైన హిందీ సర్కిల్స్ లో ఎగ్జిబిటర్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది ఫేక్ కలెక్షన్స్ చూపిస్తే ప్రొడ్యూసర్ కట్టాలి ఆ ఫేక్ కలెక్షన్స్ అమౌంట్ తెలుగుని డిస్ట్రిబ్యూటర్స్ కి ముక్కు పిండి వసూలు చేస్తారు. అందుకని ఛాన్స్ తీసుకోరు హిందీ ఫిల్మ్ మేకర్స్, జాగ్రత్తగా ఉంటారు కలెక్షన్స్ కు సంబంధించి. ఇండియా సంగతి సరే, ఓవర్సీస్ లో కలెక్షన్స్ ఫేక్ చేయడానికి ఛాన్సే లేదు. అక్కడ కూడా సినిమాకి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి కదా, అక్కడ సంగతి ఏమిటి? రియాలిటీలోకి రావాలి, ఏవో కొన్ని ఒపీనియన్స్ పెట్టుకుని వాటిని బలవంతంగా అన్ని సార్లు రుద్దేద్దామంటే కుదరదు. నిజమే, బ్రహ్మాస్త్ర మూవీ బాగాలేదు, అయినప్పటికీ ఆ సినిమాకు సంబంధించి జనాలు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, చూస్తున్నారు. జనాల ఇంట్రెస్ట్ ని తప్పు పట్టడానికి లేదు, అది వాళ్ళ ఇష్టం. జనాల ఇంట్రెస్ట్ ని రెస్పెక్ట్ చేయాల్సిందే. ఎవరైనా సరే సినిమాతో రిలేటెడ్ గా ఉన్న వాళ్ళందరూ కూడాను కంటెంట్ తో సంబంధం లేకుండా సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయాలి. అందులో దాని మూలంగా సినిమా ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది అంటే సపోర్ట్ ఇవ్వాలి, అదే అందరం చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏపీకి పవన్ కళ్యాణ్ సీఎం అయిపోవాలి అని చాలా మంది అనుకున్నారు, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని చాలా మంది అనుకున్నారు. కానీ ఎక్కువ మంది ప్రజల ఇంట్రెస్ట్ ఎవరి వైపు ఉంది? ఆ పార్టీ వైపే ఉంది. వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఆ సిచ్యువేషన్ ని అందరం యాక్సెప్ట్ చేయాలా? ఇది కూడా అంతే. ఫైనల్ గా సినిమా అల్టిమేట్, జనాల ఇంట్రెస్ట్ అల్టిమేట్, దాన్ని రెస్పెక్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. కాదు కూడదు అంటే మనస్పాటు చేసుకోవడం తప్పించే ఉపయోగమే ఉండదు. చాలా మంది ట్రాకర్స్ ఉన్నారు, తలా ఒక నెంబర్ ని చూపెడుతున్నారు అంటే ఫేక్ జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా అందరూ ఒకే రకమైన నెంబర్స్ ని చూపిస్తున్నారు అంటే ఫేక్ కి ఛాన్స్ లేదనే అర్థం. కాస్త కాకపోతే కాస్తైనా లాజిక్ గా ఆలోచించాలిగా. అలానే కొంతమంది ఖాళీగా ఉన్న థియేటర్స్ ఫోటోలు పెడుతున్నారు, సీట్లలో జనాలు లేరు, ఈ సినిమాని చూడటానికి ఎవరో రావటం లేదు, కానీ కలెక్షన్స్ మాత్రం అంత గొప్పగా వస్తున్నాయని ఫేక్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. సినిమా 1-2 థియేటర్స్ లో రిలీజ్ అవ్వలేదు, ఇండియా వ్యాప్తంగా 5,000 పైన థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఎక్కడో అక్కడక్కడ ఖాళీగా ఉన్న థియేటర్స్ ఫొటోస్ తీసుకొచ్చి మొత్తం అంతా ఇలాగే ఉంది అనుకోమంటే లాజిక్ ఏనా? అది కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఫ్రస్ట్రేషన్ ని ఎవరో ఒకరి మీద రుద్దేద్దామంటే ప్రతిసారి పరిస్థితులు కలిసి రావు. కరెక్ట్ గా లేకపోతే ఒక సిస్టమ్ మారాలి అనుకోవాలి, అంతేగాని ఆ సిస్టమ్ నాశనం అయిపోవాలి అనుకోకూడదు. నచ్చకపోతే గోల్ చేసినంత మాత్రాన నచ్చంది అబద్ధం అయిపోదు, నిజం నిజమే. ఫస్ట్ వీకెండ్ 3 రోజుల వరకు మాత్రం బ్రహ్మాస్త్ర మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ మూవీ లవర్స్ అందరూ బ్రహ్మాండమైన సపోర్ట్ ఇస్తున్నారు. మండే నుండి ఈ సపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంక చూసుకుంటే ప్రేక్షకుల పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ సపోర్ట్ తో శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం మూవీ 2వ రోజున కలెక్షన్స్ లో మంచి గ్రోత్ కనబరిచింది 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. ఫస్ట్ రోజున సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల వరకు నియర్లీ 80 లక్షల షేర్ వస్తే, 2వ రోజున 1,20,00,000 వరకు షేర్ వచ్చింది. సండే రోజున కూడా సినిమాకి మంచి ఆక్యుపెన్సీస్ కనబడుతున్నాయి, మంచి నెంబర్ ని రిపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. 3వ రోజున సినిమాకి తెలుగు వెర్షన్ వరకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 7.5 కోట్లు అని తెలుస్తుంది. స్లోగానే సినిమా రన్ మొదలైంది. బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి, హిట్ అనిపించుకోవడానికి కొంచెం కాన్స్టెంట్ రన్ అవసరం సినిమాకి. టాక్ బాగుంది కాబట్టి నిదానంగానైనా ఫుల్ రన్ లో సినిమా టార్గెట్ ని రీచ్ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. రీసెంట్ రిజల్ట్స్ తో డిసప్పాయింటింగ్ గా ఉన్న శర్వానంద్ కి ఒకే ఒక జీవితం మూవీ కాస్త రిలీఫ్ అనేది చెప్పొచ్చు. సినిమాకి మేజర్ గా క్లాస్ ఏరియాస్ నుంచి, ఏ సెంటర్స్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. మండే రోజు నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇదే ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.